శుభం వియాదు. శ్రీ గురుభ్యో నమః. శివికారి నామ సంవత్సరంలో మనం జ్యోతిష్యం గురించి మాట్లాడుకుంటున్నాము, పంచాంగం అంతా మాట్లాడుకున్నాము, రాశుల గురించి మాట్లాడుకున్నాం, అదేవిధంగా ప్రతి నక్షత్రం గురించి మనం విశేషంగా తెలుసుకోవాలి. మనకున్న 27 నక్షత్రాలు 109 పాదాలు ఉన్నాయి. ఒక్కొక్క రాశిలో 9 నక్షత్రాలు అంటే 9 పాదాలు ఉంటాయి. అంచేత ఒక్కొక్క నక్షత్రం యొక్క విశిష్టత ఎలాగుంది, వాళ్ళకి ఎటువంటి ప్రభావితం ఏం చేస్తుందని అని తెలుసుకోవడం చాలా విశేషం అవుతుంది. అది ఇక్కడ ఏంటంటే, మనం మెయిన్గా ఏంటంటే ఒక శనిగ్రహం ఒకటి, గురుగ్రహం ఒకటి, ఒక రాహుకేతులు ఒకటి, అంటే విశేషంగా మారేటప్పుడు జరిగే మార్పులన్నీ మనం విశేషంగా తెలుసుకుందాం. మీరు రాహుకేతులు సంవత్సరానికి ఒకసారి, గురువులు సంవత్సరానికి ఒకసారి, అదేవిధంగా మనకు శనీశ్వరుడు నిన్న సంవత్సరాలకు ఒకసారి మారుతుంటారు అనమాట. సో ఈ సంవత్సరం ఈ మార్పులు జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుందో మీరు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశిలో ఉన్న అశ్విని నక్షత్రానికి, నక్షత్రాధిపతి చూస్తే ఇక్కడ కేతు, రాశ్యాధిపతి చూస్తే కుజుడు. అదేవిధంగా ఈ యొక్క నక్షత్రానికి, కేతు అధిష్టాన దేవత అయిన కేతు నక్షత్రానికి మనం చూసుకుంటే ఏంటంటే, గురువు అనేవాడు ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానంలో ఉండడము, తర్వాత శనికేతులేమో మనకు ఆల్మోస్ట్ భాగ్యస్థానంలో ఉండడం కనబడుతుందన్నమాట. అంటే ఇక్కడ ఏమైంది, ఈ నక్షత్రం వాళ్ళకి కుజుడు సహకరించకపోయినప్పటికీ భాగ్యంలో ఉన్న శనికేతులు కూడా కొంచెం బలైన ఉండడం వలన, భాగ్యము అంటే నవవిధ భాగ్యాలు, మనం ఎంత కష్టపడినా ఫైనల్ రిజల్ట్ ఎక్కడ వస్తుంది అంటే భాగ్యస్థానం బాగుంటుంది వస్తుందన్నమాట. అక్కడ శని అని కేతు రెండు గ్రహాలు కూర్చోవడం అంటే మనం 100 రూపాయలు కష్టపడితే మనకు ఖచ్చితంగా వాడు అందులో 10 రూపాయలు 30 రూపాయలు తీసేసుకుంటాడు, మిగిలిందే మనకి ఇస్తాడు. అంటే కష్టే ఫలే అన్నట్టు ఉండదు వాళ్ళకి. ఎందుకంటే కోఆర్డినేషన్ బిట్వీన్ రాశ్యాధిపతి తర్వాత నక్షత్రాధిపతి ప్లస్ చూసుకుంటే భాగ్యాధిపతి, ఈ కాంబినేషన్ మనం చూసుకున్నప్పుడు అష్టమ గురుడు పెద్ద సపోర్టింగ్గా ఉండకూడదు కాబట్టి రాహు తృతీయ స్థానంలో డైనమిక్గా ఉండి ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నం చేసినా భాగ్యంలో కేతు ప్లస్ శని మాత్రం దాన్ని అపహరించడానికి ప్రయత్నం చేస్తారు. సో వీళ్ళ జాతకంలో ఏంటంటే ఎర్నింగ్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ రాహు ఈజ్ ఇన్ థర్డ్ హౌస్, బట్ మన చేతికి వచ్చేటప్పుడు అంటే ప్రాఫిటబుల్గా ఉన్న ప్రాఫిట్లో డెఫినెట్గా కొంత లాస్ అనేది కూడా కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళ యొక్క శని యొక్క పీడనము భాగ్యంలో ఉన్నది కాబట్టి చదువు విషయాలు కొంచెం బలహీన పడతారు, అదేవిధంగా తండ్రి గారి ఆరోగ్య విషయాలు కొంచెం తేడా వస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి శనికేతువులో ముఖ్యంగా కేతు అధిష్టానం గణపతి ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేసిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసిన, డెఫినెట్గా సంవత్సరం అంతటా ఎటువంటి భాగ్యము దోషం కలగకుండా రాజమార్గంలో రాజ్యం వెళ్తారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.